తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఆక్రమణకు గురవుతున్న కాజలూరు శివారు చాకరేవు మేరక శ్మశాన వాటిక. కాజలూరు మండలం కాజలూరు శివారు చాకరేవు మేరక గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు గ్రామ శివారులో శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ గత కొన్ని నెలలుగా శ్మశాన వాటిక చుట్టుపక్కల అగ్రకులాలకు చెందిన వ్యవసాయదారులు శ్మశాన వాటికను ఆక్రమించటకు చూస్తున్నారని చాకరేవు మేరక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా ఆందోళన విరమించారు. చాకరేవు మేరక గ్రామస్తులు కాజలూరు గత ఎన్నో ఏళ్ళుగా చిట్టపల్లి సామాజానికి చెందినవారు, ఎస్టీ సామాజానికి చెందినవారు, ఎస్సీ సామాజానికి చెందినవారు బహుజనులు అక్కడ ఎన్నో ఏళ్ళుగా నివసించడం జరుగుతుంది. మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి గత 10 సంవత్సరాల మటించి కూడా ఈ గ్రామ ప్రజలందరికీ శ్మశాన వాటిక అనేది ఏర్పాటు కావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మరి ఇతర కులాలకు చెందినటువంటి వారు మమ్మల్ని ఓన్లీ చిట్టవల్లికి సామాజిక వరకు చిన్నచూపు చూసి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి మొక్కలన్నీ తీసి దాన్ని శ్మశాన వాటికని అగ్రకులాలకు చెందినటువంటి వారు ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని తక్షణం మేము ఇప్పుడు అమ్మరావు గారికి ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఇప్పుడు ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఇస్తాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇవి బహుజనులు ఎవరైతే ఉన్నారో చిట్టవల్లిని ఎవరైతే ఉన్నారో మా మీద చిన్నచూపు చూసి మా యొక్క శ్మశాన వాటికను ఆక్రమించుకున్నటువంటి వారి మీద చర్యలు తీసుకుని మా శ్మశాన వాటికి మాకు తిరిగి ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరి ప్రార్థిస్తున్నాం. కాజలూరు గ్రామం ఉన్నది. వెంకే సత్యనారాయణ నా పేరు. సాకరి మేరక సుమారు 450 కుటుంబాలు ఉన్నాయి. ఈ 450 కుటుంబాలు కూడా అండరింగ్ డ్రైన్లో శ్మశానాల వాటికి ఉంది మాకు. ఆ శ్మశానాల వాటికిలో మీ విధానాలు కొబ్బరి మొక్కలు పాతుకుంటూ లాగేశారు. అయితే ఆ శ్మశానాలు సుమారు 60 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎవరెవరో ఎవరెవరో ఊడ్చుకుంటాం పీక్కుంటాం బంటలు చేసుకున్నాం తప్ప ఏనాడు కూడా రైతన్న వాడు ఎవడో కాపాడలేదు. అక్కడ ఈ రోజున మేము పల్లం అయిపోయింది చెప్పి కదా మట్టి వేసుకుని నాకు కొబ్బరి మొక్కలు పాతే దౌర్జన్యంగా నా 3 రోజుల క్రితం మొక్కలు లాగేశారు. అందుకని గవర్నమెంట్ వారు మా శ్మశానాలు మాకు ఈ 900 ఓటర్ దగ్గర 450 కుటుంబాలను ఈ శ్మశానాలు మాకు రక్షించాలని మాకు అప్పచెప్పాలని ఆశిస్తున్నాం.